पूर्ति निने मोरवे लास्ट इयर निवर् तुफान वा अब वर्षा चला पड़ाई अब मोरवे इपड़ रेल इवेट तीव्रम वर्षा पड़ाएन सो अंदकने मल्ल मोरवेता प्राजेक्ट तंबालपल्ल अति पेद प्राजेक्ट सो रायल सीम अंटे करव सीम अन्ट अला करव सीम लो प्राजेक्ट वो 1976 प्राजेक्ट स्टार्ट 1980 प्राजेक्ट फिनिश प्राजेक्ट निजंगाने चाला पेद पेद एर्लु कलिसिंडे प्राजेक्ट एंतो मंदी पेद मनुषुलु कलिसि चेतुलतो कट्टिंडे प्राजेक्ट ఎలాంటి యంత్రాలు వాడకోకుండా చేతుల్తో కట్టిండే ప్రాజెక్ట్ చాలా పెద్దవాళ్ళ హయాంలో అంటే ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలో 2 రూపాయల కూలీతో 1.5 పై డీజిల్ లీటర్ ఆ కాలంలో కట్టిండే ప్రాజెక్ట్ ఇది ఈ పెద్దైన ప్రాజెక్ట్ లో ఉండే నీరు దిగువన ఉన్నటువంటి పొలాలకు దగ్గర దగ్గర 4900 ఎకరాలకు నీరు అందిస్తుంది అన్నమాట చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ సో ఈ రోజు మన టాపిక్ ఏమంటే సో సెకండ్ ప్రాజెక్ట్ మన యూట్యూబ్ ఛానల్ లో ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ ఏంటంటే పెద్దేరు ప్రాజెక్ట్ అన్నమాట ఇది ఎక్కడ ఉందంటే తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉంది ఆ కొట్టాల దగ్గర ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ ఇది తంబాలపల్లిలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ సో రాయల్ సీమ అంటేనే కరువు సీమ అన్నమాట అలాంటి కరువు సీమలో వచ్చేసిందను ఈ ప్రాజెక్ట్ వచ్చేసిందను 1976 प्राजेक्ट स्टार्ट 1980 प्राजेक्ट फिनिश आ तर्वात एगुवा कर्नाटक राष्ट्रम चेलूर गानी तर्वात मन आंध्र प्रदेश राष्ट्रम रंगसमुद्रम बीकोत्तकोट अक्कड नुंची वर्षालु पड़ुतू उंटे आ वर्षाल्लो वच्चे वाटर मोत्तम कूडा ई प्राजेक्ट्लोकि वस्तायन्नमाट ई प्राजेक्ट पैकि वेल्लिन तर्वात प्राजेक्ट गुरिंचि चेप्तानु ई पेद्दैन प्राजेक्ट्लो उंडे नीरु దిగువన ఉన్నటువంటి పొలాలకు 4900 ఎకరాలకు నీరు కంటిన్యూగా అందించడం జరుగుతా ఉంది సబ్స్క్రైబర్స్ పెద్దేరు ప్రాజెక్ట్ నిజంగానే చాలా అంటే చాలా పెద్దగా ఉంది మీరు చూడొచ్చు నిమ్మలపల్లి ప్రాజెక్ట్ కంటే
దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇదే పెద్ద ప్రాజెక్ట్ ఇది. చూడవచ్చు మీరు ఎగువన ఉన్నటువంటి బీకొత్తకోట రంగసముద్రం చేలూరు నుంచి వాటర్ లాస్ట్ 3 or 4 days నుంచి కర్ణాటక రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి అన్నమాట. ఆ వర్షాలకు ఇక్కడికి వస్తూ ఉన్నాయి వాటర్, అంటే డైరెక్ట్గా రావట్లేదు ఇక్కడికి, రంగసముద్రము బీకొత్తకోట మీదుగా వాటర్ వస్తూ ఉన్నాయి అన్నమాట. అలా వాటర్ రావడం వల్ల ఇవి దిగువకి వెళ్తూ ఉన్నాయి. ఈ దిగువ కంటే దిగువనంగా చిన్న ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టులోకి వెళ్తాయి. ఆ ప్రాజెక్టుల నుంచి కడప జిల్లా వెలగల్లి ప్రాజెక్ట్ ఉందన్నమాట, అది ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులోకి నీరు వెళ్తాయన్నమాట. మీరు చూడొచ్చు ఇది ఉండేది ఈ ఓవరాల్ పెద్ద డ్యాంలో చేసిందను వాటర్ మొత్తము కేవలం ఉండేది అర్ధ టీఎంసీ మాత్రమే అన్నమాట. ఈ అర్ధ టీఎంసీ నీళ్ళే మనకి ఇంత పెద్దగా కనపడుతున్నాయి. పెద్ద అంటేనే మామూలుగా చాలా పెద్ద ఎయిర్ అన్నమాట. 1970 ఆ డ్యూరేషన్లో కట్టారంటే ప్రాజెక్ట్ ఇది. మామూలుగానే అప్పట్లో పెద్ద పెద్ద యంత్రాలు లేవన్నమాట, కూలీ పని చేసి ఎక్కువగా అంటే కూలీ పని చేసి చేతులతో కట్టిండే డ్యామ్ ఇది. చాలా పెద్దగా ఉంది, సూపర్ అంటే సూపర్గా ఉంది డ్యామ్ ఇది. మామూలుగా నిమ్మలపల్లి ప్రాజెక్టులో ఈ విధంగా రావాలంటే ఇట్లా డ్యామ్ పైన రావాలంటే చాలా కష్టం అన్నమాట. అలాంటిది ఈ పెద్దేరు ప్రాజెక్టు మీద ఇలా నడవడం అనేది చాలా బాగుంది. మీరు చూడొచ్చు 4,900 ఎకరాలకు ఇంత పెద్ద డ్యాంల నుంచి నీరు వెళ్తున్నాయంటే ఆషామాసి విషయం కాదు. చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణము చాలా బాగుంది ఈ డ్యాంలో. ఈ డ్యాంలోని వాటర్ మొత్తం తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీ మొత్తం పంచుకున్నా సరే మిగిలిపోతాయి, అంత నీళ్లు ఉన్నాయి ఈ డ్యాంలో. Thank you.
పైపు వస్తుంది ఎనకల వాటర్ చేయండి డ్యామ్ నిండిపోయింది సబ్స్క్రైబర్స్ ప్రాజెక్ట్ నిజంగానే చాలా పెద్ద పెద్ద ఏర్లు కలిసిండే ప్రాజెక్ట్ ఎంతో మంది పెద్ద మనుషులు కలిసి చేతులతో కట్టిండే ప్రాజెక్ట్ ఎలాంటి యంత్రాలు వాడకోకుండా చేతులతో కట్టిండే ప్రాజెక్ట్ చాలా పెద్ద వాళ్ళ హయాంలో అంటే ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలో 2 రూపాయల కూలీతో 1.5 పై డీజిల్ లీటర్ ఆ కాలంలో కట్టిండే ప్రాజెక్ట్ ఇది ఎంతమంది చెమటోర్చి కట్టిండే ప్రాజెక్ట్ ఇది చాలా అంటే చాలా కష్టపడ్డారు అన్నమాట ఎలాంటి యంత్రాలు వాడకోకుండా ప్రతిరోజు దాదాపు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా తలా ఒక చేయి వేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని 1970వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం లోపల 84వ సంవత్సరం లోపల ఈ ప్రాజెక్ట్ ని కట్టడం తర్వాత దాంట్లో నీరు నింపడం అనేది చేశారు అన్నమాట ఎప్పుడు వర్షాలు పడినా కూడా అత్యధిక వర్షాలు పడినా కూడా నిండిపోవడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత